ఈ వీడియో ద్వారా చిల్లీ ఫిష్ ఫింగర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన ఫిష్ ముక్కలు 10, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 కప్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, టమోటా సాస్ 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఫిష్ పీసెస్ని వేసి అందులో సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక బౌల్లో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, మైదా, కొంచెం వాటర్ వేసి లూజ్గా లేకుండా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కలను మైదాలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి మరొక బాండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత టమోటా సాస్, సోయా సాస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫిష్ ఫింగర్స్ని వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఈ చిల్లీ ఫిష్ ఫింగర్ ఫ్రై రెడీ అవుతుంది. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.